అందరికీ నమస్కారం. చాలామంది యువకుతి యువకులు ఈ మధ్య డబ్బు లేదనో, సరైన ఉద్యోగం లేదనో, సరైన ఆపర్చునిటీస్ లేదనో బాధపడుతూ ఉంటారు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏది కూడా కష్టపడందే రాదు, ప్రయత్నం చేయిందే సక్సెస్ కాలేరు. మరి మీరు చూడండి, చాలామంది కొన్ని వేల మందికి బీటెక్ డిగ్రీలు ఉన్నాయి. అంటే బీటెక్ డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి ఇంజనీర్ కాలేరు. అలాగే ఎంబీబీఎస్ డిగ్రీలు ఉన్న వాళ్ళు కూడా చాలామంది మంచి డాక్టర్లు కాలేరు. అంటే మీకు డిగ్రీ చేతిలో ఉన్నా కూడా ప్రయత్నం చేయాల్సిందే, సక్సెస్ అవ్వటానికి ప్రతి నిత్యం కష్టపడవలసిందే. చూడండి, ఒక ఇంజనీర్గా బయటకు వచ్చిన వాళ్ళు 7,000 రూపాయల కన్నా కూడా శాలరీ రావట్లేదు. అదే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకొక ఎక్కువ వస్తుంది, అలాగే ఇంకా స్పెషల్ స్కిల్స్ ఉంటే ఇంకా ఎక్కువ వస్తుంది. చూడండి, కొన్ని యూనివర్సిటీలో కానీ కొన్ని కాలేజీలో కానీ చదివిన వాళ్ళకి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎక్కువ శాలరీస్ ఇచ్చి కంపెనీస్ వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళలో ఒక స్పెషల్ స్కిల్స్ ఉన్నాయి. అలాగే ఏదన్నా మనలో ఒక లోపం అనేది ఉన్నప్పుడు దాన్ని ఇంకా అధిగమించి ఏ రకంగా కష్టపడాలి, ఏ రకంగా స్కిల్ అనేది డెవలప్ చేసుకోవాలనేది మనం అందరం కూడా ప్రయత్నించాలి. చాలామంది మీరు చూడండి, ఎక్కువ మంది సోషల్ మీడియాలో అనేక రకాల పోస్టులు చూస్తూ ఉంటారు. కానీ ఆ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుని చక్కగా కొన్ని రకాలైన పోస్టులు, సపోజ్ మీకు ఇంగ్లీషులో కొంచెం లోపం ఉంది మాట్లాడటంలో, ఆ ఇంగ్లీష్ నేర్చుకునే పోస్టులు మీరు చూడండి. మీరు క్విక్గా అది నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీరు ఏ రకమైన స్కిల్ సంపాదించుకోవాలనుకుంటున్నారో ఆ రకమైన వాటి మీద శ్రద్ధ పెట్టి తప్పనిసరిగా వాటిని నేర్చుకోండి. నేను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత బెంగళూరు దగ్గర ఒక కాలేజీలో మరి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను. అక్కడ ఒక 8,000 నుంచి 10,000 రూపాయలు వస్తున్నాయి. కానీ ఒకరోజు మా ఫ్రెండ్ విజయవాడ నుంచి వచ్చి మరి నా దగ్గర 2 రోజులు ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నాడు, నువ్వు ఎంతకాలం అని ఇక్కడ ఉండిపోతావు, నీ లైఫ్ ఎయిమ్ ఏంటి, యాంబిషన్ ఏంటి, ఇంకా ఈ 8,000 రూపాయలు 10,000 రూపాయలతో జీవితాంతం నువ్వు ఇక్కడే ఉండిపోతావా, మన స్టేట్లో ఎంతోమంది చక్కగా ప్రాక్టీస్ చేస్తూ చాలా గొప్పగా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు, మరి నువ్వు ఇక్కడే ఉండిపోతావా అని అడగంగానే ఒక 2 రోజుల పాటు నిజంగా ఆలోచిస్తూనే ఉన్నాను ఏం చేయాలని చెప్పేసి. అప్పుడు నాకు ఒక ఆలోచన తట్టింది. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ మాస్టర్ ఆఫ్ డెంటిస్ట్రీలో చేస్తున్నప్పుడు ఒక ప్రొఫెసర్ చెన్నై నుంచి వచ్చి, ఆయన ఏషియాలోనే ఒక ఫెమిలియర్ ప్రొఫెసర్, ఆయన ఓరల్ అండ్ మ్యాగ్జిలర్ ఫేషియల్ సర్జరీ అంటే నోరు దవడల శస్త్రచికిత్సలో ఆయన ఎక్స్పర్ట్, ఒక ఎమినెంట్ డాక్టర్, నేను కూడా అదే స్పెషాలిటీ. ఆయన ఒక సర్జరీ చేసినప్పుడు అప్పుడు నేను అడిగాను, నా కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ దగ్గర వచ్చి పనిచేస్తాను, మీరు అనుమతించాలని, అప్పుడు చూద్దాంలే అని ఆయన అన్నారు. నాకు అది గుర్తొచ్చి చెన్నై వెళ్ళి ఆ ప్రొఫెసర్ని అడిగాను, సార్ నేను మీ దగ్గర పనిచేస్తాను, నేను ఫలానా టైంలో మిమ్మల్ని జాబ్ కోసం అడిగాను అని చెప్పంగానే ఆయన ప్రొఫెసరు, నా దగ్గర ఇప్పుడు జాబ్స్ ఏం లేవు అని చెప్పారు. వెంటనే నేను శాలరీ అవసరం లేదు సార్, నేను ఒక 3 సంవత్సరాల పాటు కొద్దిగా ఎర్న్ చేసుకున్న డబ్బులు ఉన్నాయి, మీరు నాకు అవకాశం ఇస్తే చాలు, ఒక సంవత్సరం పాటు మీ దగ్గర పనిచేసి తర్వాత ప్రాక్టీస్ పెట్టుకుంటానని చెప్పాను. అట్లాగే ఆయన ఒప్పుకున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి చేరాను. చాలా గొప్ప గొప్ప సర్జరీస్, దవడలకి నోటికి సంబంధించిన గొప్ప గొప్ప సర్జరీస్ ఆయన చేస్తుంటే ఆయనకు అసిస్ట్ చేసి నేను కూడా ఎంతో కొంత అక్కడ నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను విజయవాడ వచ్చి ప్రాక్టీస్ పెట్టిన తర్వాత ఆ ప్రొఫెసర్ గారు డాక్టర్ సికే ధనశేఖర్ అని ఏషియాలోని ఒక ఫేమస్ ఫేషియల్ సర్జన్, ఆయన దగ్గర నేర్చుకున్న స్కిల్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అది మొదలుపెట్టిన తర్వాత అయ్యి చాలా పాపులర్ అయినాయి అన్నమాట. ప్రెస్లో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ, మీడియాలో కానీ, అంటే ఒకే రోజులో ఎత్తుపోళ్ళు సరి చేయటం,
ఎముక ఎత్తుగా పెరిగిన వాళ్ళల్లో ఆర్థోగ్నాథిక్ సర్జరీ అని అటువంటి సర్జరీస్, ఫ్రాక్చర్స్ ఇవన్నీ చేయటం, ఒకసారి అయితే నోరు తెరవలేని బాలుడికి కూడా ఈ జాయింట్ సర్జరీ అనేది ఇక్కడ చేసి నోరు తెరిపించామన్నమాట. అటువంటి సర్జరీలన్నీ చేసినాక మంచి పేరు వచ్చింది. కాబట్టి మనం అందరం కూడా జీవితంలో ఒకటి తెలుసుకోవాలి, మనం నాకేదో ఆపర్చునిటీ లేదు, నా జీవితం ఇంతే అని బాధపడే వాళ్ళకి అసలు ఇంకా మనం ఎంత గొప్పగా జీవితంలో ఎదగాలి, ఇంకా ఏ రకమైన స్కిల్ మనం సంపాదించుకోవాలి, ఆ స్కిల్ సంపాదించడం వలన ఇంకా మనకి ఇంకా అవకాశాలు వస్తాయి అని తెలుసుకుని మనం ముందుకెళ్ళాలి. కానీ అంటే మన అందరం ఈ పురాణాల్లో కూడా చూస్తూ ఉన్నాం, నీ పని నువ్వు చేయి ఫలితం అదే వస్తుందని. అట్లాగే మనం పనిచేస్తూ పోతే, కష్టపడుతూ పోతే మరి మనకి అదే రకమైన ఫలితం వస్తుంది. అలాగే ప్రాక్టీస్ పెట్టిన తర్వాత కూడా పొద్దున్నీ రాత్రి 10 వరకు కూడా కష్టపడి పనిచేసేవాళ్ళం, ఆదివారం కూడా అట్లా పనిచేసేవాళ్ళం. కాబట్టి యువతీ యువకులందరికీ కూడా ఒకటే ఒకటి నేను చెప్పదలుచుకున్నాను, మీరు ఏదో లేదని, నాకు అవకాశం లేదని, లేదా అనేక రకాల కారణాల వలన నన్ను ఎదగనీయట్లేదని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. నేను ఫలానా కులవాడినో, లేదా ఫలానా మతం వాడినో, నాకు దీనివల్ల నాకు అవకాశం రాలేదు, దానివల్ల అవకాశం రాలేదని చాలామంది అనుకుంటుంటారు. ఒక అబ్దుల్ కలాం గారికి దేనివల్ల అవకాశం వచ్చింది? రాష్ట్రపతిగా పనిచేయటానికి. కాబట్టి మనం అందరం కూడా తెలుసుకోవాల్సిందంటే మనలో స్కిల్ ఉన్నప్పుడు ఎవరు ఆపలేరు. మహాత్మా గాంధీ గారి కోట్ ఉంది, మీరు ఏదైనా పని చేయడానికి వెళ్ళినప్పుడు దే ఇగ్నోర్ యూ, అంటే మిమ్మల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. దే లాఫ్ ఎట్ యూ, మిమ్మల్ని చూసి నవ్వుతారు. దే ఫైట్ యూ, ఇంకా నిదానంగా మీరు ఆ పనులు చేస్తున్నప్పుడు, ఆ ఏదో కాంపిటీషన్ వస్తానని భావించినప్పుడు వాళ్ళు మిమ్మతో ఫైట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తారు. దెన్ యు విన్, ఆఖరికి మీరు విజయం సాధిస్తారు. ప్రతి ఒక్క యువతి యువకులు అది గుర్తుపెట్టుకోవాలి, ప్రయత్నం చేయాలి, ప్రయత్న లోపం ఉండకూడదు. సక్సెస్ కావడానికి ప్రయత్నం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇది లేదనో అది లేదనో ఆ కారణం వల్ల నేను వెనక్కి వెళ్తాను, ఈ కారణం వెనక సాకులు ఎత్తకటం మానేసి పూర్తిగా కష్టపడి పనిచేయండి, ప్రయత్నంతో విజయం అనేది తప్పకుండా సాధిస్తారు. ఆల్ ది బెస్ట్.